అదాని ఓ పక్కన రాహుల్ గాంధీ, మరో పక్కన రేవంత్. ఎన్నికలకు ముందు ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ పదే పదే అంబానీ అదానీ జపం చేస్తూనే ఉంటాడు. ఈ దేశానికి అన్నం పెట్టే వాళ్ళని బూతులు తిడతాడు. అదే సందర్భంలో ఇతర దేశాల నుండి దేశాన్ని నాశనం చేయాలనుకునేటువంటి దరిద్రపు సంస్థలతో మాత్రం స్నేహం చేస్తూ ఉంటాడు. సోరోస్ లాంటి వాళ్ళ అనుబంధ సంస్థల దగ్గరికి వెళ్ళి కూర్చునేటటువంటి రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గాంధీని ప్రేమించేటటువంటి రేవంత్ రెడ్డి, ఇద్దరు కూడా అదానీని అంబానీని ద్వేషిస్తూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు తెలంగాణలో అదానీతో పెట్టుబడులు పెట్టనీరా, అంబానీని ఆపేస్తారని నేను ఇంతకుముందే ప్రశ్నించాను. ఇప్పుడు అదే అదానీతో దావోస్ వెళ్ళి మరి కుదుర్చుకున్న ఒప్పందం ఎవరితో అంటే అదానీతో. అక్కడ ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని. మరి అదే అదానీ ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు అదానీకి నరేంద్ర మోడీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పుడు మరి అదానీకి తెలంగాణను అమ్మేసినట్ట? నేనైతే అట్లా అనుకోవట్లేదు. కానీ ఇప్పటికైనా సరే భారత పారిశ్రామికవేత్తల మీద పడి ఏడ్చి పక్క దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి కూర్చునేటటువంటి దరిద్రపు సంస్కృతిని మానేస్తే ఇప్పటికైనా బెటర్.